పేదలకు భూమి చెందే విధంగా వారు కృషి చేసిన్రో ఈ రోజు దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క అభ్యున్నతి జరుగుతుందంటే పివి నరసింహారావు గారు చూపించిన దశా దిశ నిర్దేశమే. అదేవిధంగా ఈరోజు ప్రపంచ దేశాలలో మన విద్యార్థులు ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారంటే యూనివర్సిటీలలో కానీ ఐటీలో కానీ ఇతర రంగాలలో నిపుణులు రాణిస్తున్నారంటే వారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలే ఈరోజు మార్గదర్శకాలుగా మారి దేశం యొక్క ఆర్థిక శక్తిని పెంపొందించినాయి. ఇదే కాకుండా క్లిష్ట సమయాలలో దేశ రాజకీయ ముఖచిత్రంలో ఈ దేశాన్ని నిలబెట్టడానికి వారి సమయస్ఫూర్తి, వారి ఓపిక, వారి అనుభవము, వారి త్యాగ నిరతి ప్రతి ఒక్కరు గుర్తించి కీర్తించాల్సిన గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు. వారు తెలంగాణ బిడ్డగా వంగర గ్రామం నుంచి ఢిల్లీ వరకు, హస్తిన వరకు రాణించిండ్రు అని అంటే దాని వెనకాల వారి నిరంతర కృషి, శ్రమ, పట్టుదల ఉన్నది. వారి దగ్గర వారితో, వారి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కలిగిన పెద్దలు జయపాల్ రెడ్డి గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ రాజకీయాలలో ఉన్నతంగా రాణించి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందినరు అని అంటే జయపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు పివి నరసింహారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆ విలువలను కాపాడి ఆ కుటుంబంతో వారికి కూడా విడదీయరానంత అనుబంధం. మాలాంటి వాళ్ళు వారితో ప్రత్యక్షంగా కలవకపోయినా వారి నిర్ణయాలు, వారి ఆలోచనను, వారి స్ఫూర్తిని తీసుకొని పేద ప్రజలకు అందుబాటులో ఉండే కాంగ్రెస్ పార్టీ తరఫున సేవ చేయడానికి మాకందరికి అవకాశం వచ్చింది. వారి స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకొని తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజలలో ఉండి వారి స్ఫూర్తిని కొనసాగిస్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాదొక సూచన, వంగర గ్రామంలో వారి జ్ఞాపకార్థంగా మొదలుపెట్టిన పనులు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పి ఈరోజు పత్రికలలో రావడం జరిగింది. దీన్ని ప్రభుత్వం తక్షణమే, ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారు ఈ అంశం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వారి శత జయంతి ఉత్సవాలు అద్భుతంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి కొన్ని నిర్ణయాలు తీసుకొని కార్యక్రమాలను కొన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు అన్నిటిని కూడా పూర్తి చేసి ఈ దేశానికి తలమానికమైన పివి నరసింహారావు గారు వారి కుటుంబ సంపదనో, వారి కుటుంబ పెద్దనో కాదు, వారి దేశ సంపద, మన జాతి సంపద. వారిని గౌరవించుకోవడం అంటే మన జాతిని మనం గౌరవించుకున్నట్టే, మన దేశాన్ని మనం ప్రేమించుకున్నట్టే. పివి నరసింహారావు గారు వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. వారిని ఒక కుటుంబానికి పరిమితం చేయడం అంటే అది అవగాహన రాహిత్యమే. ఆయన ఈ జాతి బిడ్డ. ఈ జాతిని గౌరవించుకోవడం అంటే పివి నరసింహారావు గారిని గౌరవించుకోవడం, పివి నరసింహారావు గారిని గౌరవించుకోవడం అంటే ఈ జాతిని గౌరవించుకోవడమే. కాబట్టి రాజకీయాలకు అతీతంగా మనందరం వారిని ఆదర్శంగా తీసుకొని వారి స్థాయిలో కాకపోయినా వారు చూపించిన బాటలోనైనా మనందరం నడవాల్సిన అవసరం ఉంది. మేమందరం కూడా వారి స్ఫూర్తితో ముందుకెళ్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో, అభివృద్ధిలో వారి పేరును గుర్తుపెట్టుకొని వారు తీసుకొచ్చిన విధానాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. మరొకసారి వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుంది. వారి కుటుంబం అంటే అపారమైన గౌరవం కాంగ్రెస్ పార్టీకి. ఆ గౌరవ మర్యాద ఎప్పటికీ కొనసాగుతుంది. ధన్యవాదాలు మిత్రులారా.